అందరికి నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కన్నవాళ్ళు రచయిత చెన్ను రామం గారు ఇక కథలోకి వెళితే అమ్మ నేను అలా సుబ్బారాయుడు దగ్గరికి వెళ్ళొస్తానమ్మా కాస్త నా కండువా ఇలా అందుకుంటావా మెల్లిగా లేచి నిలబడ్డాడు రామనాథం లోపల నుండి కండువా తెచ్చి తండ్రికిచ్చింది సుకున అతను వీధి గుమ్మం దాటగానే తలుపులు మూసి లోనికి వెళ్ళింది ఎండ తీవ్రత తగ్గినా దాని తాలూకు వేడి రోడ్డు మీద పొగలు కక్కుతున్నట్టుంది కాలి మడమ దగ్గర బొటనవేలి దగ్గర అరిగిపోయి చిల్లులు పడి ఉన్న జోళ్ళు రామనాథం పాదాల్ని ఎండవేడికి చురుక్కుమనిపిస్తోంది పై కండువాతో పదే పదే ముఖం తుడుచుకుంటూ ఫర్లాంగు దూరాన్ని కష్టం మీద నడిచి సుబ్బారాయుడింటికి చేరాడు స్నేహితుణ్ణి సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లాడు సుబ్బారాయుడు రారా ఇలా కూర్చో ఏంటి మరీ ఇంత నీరసంగా కనిపిస్తున్నావు ఒంట్లో గాని బాగుండలేదా ఏమిట్రా ఒంట్లో కాదురా ఇంట్లో బాగుండలేదు ఒరే సుబ్బారాయుడు నీ ఇంట్లో అడుగు పెడితే ప్రాణం లేచొస్తుంది మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఒరే కాశిని మంచినీళ్ళు తీసుకురారా స్థిమితంగా ఫ్యాన్ కింద సోఫాలో కూర్చున్నాడు రామనాథం వట్టి మంచినీళ్ళు కాదురా ఈరోజు టిఫిన్ కూడా రెడీగానే ఉంది అమ్మ స్వర్ణ రామనాథం వచ్చాడు వాడికి నాకు టిఫిన్ పట్రామ్మ రామనాథం ప్రక్కనే కూర్చున్నాడు సుబ్బారాయుడు అమ్మాయి రాత్రి వచ్చిందిరా అల్లుడు క్యాంపుకు వెళ్ళాడు రావడానికి వారం రోజులు పడుతుందట ఒక్కత్తి పిల్లలతో ఉండలేదని రాత్రి తీసుకొచ్చి అమ్మాయిని పిల్లల్ని ఇక్కడ దించి వెళ్ళాడు అల్లుడు ఇంతలో లోపల నుండి ముద్దులు మూటగడుతున్న పసిపిల్లలిద్దరూ తాతయ్య తాతయ్యా అంటూ అరుస్తూ వచ్చి సుబ్బారాయుడి ఒడిలో చేరిపోయారు వాళ్ళిద్దరినీ ఆప్యాయంగా అక్కున చేర్చుకొని ముద్దాడాడు సుబ్బారాయుడు ఇంతలో స్వర్ణ ట్రేలో టిఫిన్ ప్లేట్లు మంచినీళ్ళు తెచ్చి అక్కడున్న టీపాయ్ మీద పెట్టింది నమస్తే మామయ్య గారు బాగున్నారా సుగుణ ఏం చేస్తోందండి మీతో తీసుకురావలసింది అడిగింది స్వర్ణ క్షణకాలం ఆమెనే చూస్తూ ఉండిపోయాడు రామనాథం మహాలక్ష్మిలా కలకల్లాడుతోంది స్వర్ణ వెంటనే తన కూతురు సుగుణ కండ్ల ముందు కదిలి నీరసంగా నవ్వాడు ఏం చేస్తుందమ్మా దానికి ఆ ఇంటి చాకిరీతో క్షణం తీరదు నువ్వు వచ్చినట్టు తెలిస్తే ఎంత పని ఉన్నా తీరిక చేసుకొని వచ్చేస్తుంది రేపు పంపిస్తానమ్మా టిఫిన్ కాఫీ తీసుకున్నాక స్నేహితులు ఇద్దరు బయటికి బయలుదేరారు అమ్మ స్వర్ణ మేమలా దాకా వెళ్ళొస్తాం ఈ శిశింద్రిలు మాతో పంపిస్తావా అప్పుడే పిల్లలిద్దరూ హుషారుగా గెంతుతూ తాతగారి చేతులు గట్టిగా పట్టేసుకున్నారు వద్దు నాన్న మిమ్మల్ని అక్కడ స్థిమితంగా కూర్చొనివరు ఒరే చిట్టి బుజ్జి ఇలా వచ్చేయండమ్మా మనం ఇప్పుడు కన్నబాబు బర్త్డేకి వెళ్ళొద్దు ముందు బిక్కముఖాలేసుకున్న పిల్లలిద్దరూ తాతగారిని వదిలి తల్లి వచ్చేశారు తాతయ్య మీతో మేం రాము కన్నబాబు బర్త్డేకి వెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ పాడి కేకులు చాక్లెట్లు తెచ్చుకుంటాం మీరు వెళ్ళిపోండి స్నేహితులిద్దరూ పార్కులో బెంచీ మీద కూర్చున్నారు ఒరే రామనాథం ఏమిట్రా విశేషాలు చెల్లెమ్మ ఆరోగ్యం ఎలా ఉంటుంది తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు రామనాథం ఏంట్రా సమాధానం చెప్పవేం రెట్టించాడు సుబ్బారాయుడు రామేశ్వరిని లేడీ డాక్టర్కి చూపించాలిరా చేతిలో చిల్లిగవ్వలేదు అందుకే నీ దగ్గరకొచ్చాను మాటలు కూడా తీసుకుంటూ చెప్పాడు రామనాథం ఆశ్చర్యంతో సుబ్బారాయుడి నోటంట మాట రాలేదు కాసేపు రామనాథాన్ని చూస్తున్న కొద్దీ కోపము జాలి కలుగుతున్నాయి నోరిప్పి అతనితో మాట్లాడడానికి కూడా అతనికి మనస్కరించలేదు స్నేహితుని మౌనం ఎంతగానో బాధించింది రామనాథాన్ని ఒరే సుబ్బారాయుడు నువ్వు నన్ను మనసులో ఎంత చీదరించుకుంటున్నది నాకు తెలుసురా కానీ ఏం చెయ్యను చెప్పు అంతా విధి ప్రేరణ మనం చాల్లే నోర్ముయి ఇంకా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కటువుగా అన్నాడు సుబ్బారాయుడు అంతా నీ చేతులారా చేసుకుంటూ విధి మీదకు నెడతావేం ఏడాదికో కాన్ పౌతుంటే నీ భార్య ఎంతకాలం బ్రతుకుతుందనుకున్నావు పోయిన వాళ్ళు పోగా ఐదుగురు సంతానం మిగిలారు వాళ్ళు సరిపోరా నీకు అయినా మనవల్లి ఎత్తాల్సిన ఈ వయసులో మీ ఆవిడని పురిటి మంచం ఎక్కిస్తున్నావు నీకు సిగ్గుగా లేదట్రా దేనికి నోరిప్పలేదు రామనాథం అలా చూసేసరికి నిప్పుల మీద నీళ్లు కుమ్మరించినట్టు చప్పున తగ్గిపోయాడు సుబ్బారాయుడు ఒరే రామనాథం ఏమిట్రా ఇది నీకు ఎన్నిసార్లు చెప్పాన్రా పిల్లలు కలక్కుండా చూసుకోమని కృష్ణారామ అనుకుంటూ ప్రశాంతంగా జీవితం గడపాల్సిన ఈ వయసులో ఉన్న పిల్లల బాధ్యతలే ఇంకా ఓ దరికి చేర్చలేదనుకుంటూ ఉంటే మళ్ళీ కొత్తగా అదనపు బరువుల్ని నెత్తికెక్కించుకుంటున్నావా పిల్లల్ని కనే వయస్సామనది పెళ్లికెదిగిన పిల్లలు ఇంట్లో తిరుగుతుంటే ఇలాంటి పరిస్థితి కల్పించడం మీ ఆవిడకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించావా అయినా నా సోషగాని నీకు చెప్పినా ఆ బండరాయికి చెప్పినా ఒక్కటే ఏనాడు నా మాట వినిపించుకున్నావు కనుక కానీ ఏ మనిషైనా కొంతవరకే బరువు బాధ్యతల్ని మొయ్యగలడు మన శక్తిని బట్టి దాన్ని నిర్ణయించుకోవాల్సింది మనమే శక్తికి మించిన బరువుల్ని నెత్తికెత్తుకున్నామా తిరిగి పైకి లేచి నిలబడే ప్రసక్తే ఉండదు ఇప్పుడు నువ్వు అలాంటి తెలివిమాలిన పనే చేస్తున్నావు అతడి రెండు చేతులు పట్టుకొని బాధపడ్డాడు రామనాథం ఒరే నిజంగా నేను పరమ మూర్ఖుణ్ణిరా చేతులారా నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను నా కూతురి జీవితం పాడు చేశాను ఇప్పుడు ఏమనుకొని ఏమిటి లాభం నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అలాంటి మెట్ట వేదాంతం చెబుతుంటేనే నాకు తిక్కరేగుతుంది ఏదన్నా చెయ్యాలనుకుంటే చేతల్లో చూపించు ఇప్పటికే నీకు నేను అరిగిపోయిన రికార్డులా చెప్పి చెప్పి విసిగిపోయాను ఇంకా నీకు ఏదీ చెప్పే ఓపిక నాకు లేదు నీ ఇష్టం వచ్చినట్టు తగలడు ఇదిగో ఈ ఐదొందలు నీ దగ్గర ఉంచు జేబులోంచి డబ్బు తీసి రామనాథం చేతిలో పెట్టాడు సుబ్బారాయుడు రోజు తనకు భోజనం వడ్డిస్తున్న కూతురు సుగునను చూసే కొద్దీ రామనాథం మనసు వికలమైపోయింది కల తప్పిన ముఖం శుష్కించిన శరీరం మాసిపోయిన అతుకుల బొంత లాంటి చీర నిండా పాతికేళ్ళు లేని సుగున యాభై ఏండ్ల దానిలా ఉంది ఆమె ఈడుదైన సుబ్బారాయుడు కూతురు స్వర్ణ రామనాథం కండ్ల ముందు కదిలింది సుబ్బారాయుడు రామనాథం మంచి స్నేహితులు ఒకే ఈడు వాళ్ళైన తమ కూతుర్లిద్దరకూ ఆరు నెలలు ఇంచుమించులో పెళ్లిళ్ళు జరిపించారు ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుబ్బారాయుడు రామనాథం అల్లుళ్ళిద్దరూ ఆ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఘోరంగా మరణించారు రెండు కుటుంబాల వాళ్ళు గుండెలు పగిలేలా ఏడ్చారు ఎవరు ఏడ్చినా ఎవ్వరు నవ్వినా ఎవరెలా పోయినా కాలం ఆగదు కదా సంవత్సర కాలం గిర్రున తిరిగొచ్చేసింది ఈలోపు తన కూతురి పరిస్థితినంతా వివరిస్తూ పేపర్లో ప్రకటన ఇచ్చాడు సుబ్బారాయుడు అందుకిష్టపడి స్వర్ణను పెళ్లాడతానంటూ వచ్చిన ఆదర్శ భావాలు కల యువకుణ్ణి తన అల్లుడిగా చేసుకున్నాడు సుగుణ జీవితం నాశనం చెయ్యొద్దని ఆమెకు పునర్వివాహం చెయ్యమని వరుణ్ణి తాను వెదికి తెస్తానని ఎంతగానో చెప్పాడు రామనాథానికి తాడెత్తున లేచాడు రామనాథం అతడి ఆలోచన మరోలా ఉంది కూతురికి పునర్వివాహం జరిపిస్తే ఆమెకు మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తి చేజారిపోతుందని ఆ పునర్వివాహానికి అందంగా ఎన్నో అభాండాలు వేసి అవాంతరాలు అంటగట్టి కూతురి పెళ్లి విషయంలో మరెవరినీ నోరెత్తనివ్వలేదు ఏటేటా కాన్పుల్తో రోగిష్టిదైన భార్య గంపెడు సంసారం ఆదాయానికి మించి అడ్డు అదుపు లేని ఖర్చులు పెరగడంతో ఆస్తంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది ప్రస్తుతం కూతురి గురించి దిగులు తనకి స్వర్ణలాగా కలకల్లాడుతూ నవ్వుతూ తుల్లుతూ తిరగాల్సిన దాని జీవితాన్ని స్వార్థంతో కుచితంగా ఆలోచించి సర్వనాశనం చేశాడు తను తన భార్య ఎంతకాలం బ్రతికి ఉంటారు ఆనక సుగుణ పరిస్థితి మిగిలిన పిల్లల పరిస్థితి ఏమిటి వయసులో ఉన్న పెద్ద కూతురు కల్లెదుట్ట కట్టెలా తిరుగుతుంటే వయసుడిగిన తాము ఏటేటా పిల్లల్ని కంటున్నారు ఎంత సిగ్గుచేటు పైకి చెప్పకపోయినా సుగుణ మనసులో తమను ఎంత చీదరించుకుంటోందో దీనికేదో ఒక పరిష్కారం ఆలోచించాలి ఆలోచిస్తూనే రామనాథం భోజనం అయ్యిందనిపించి లేచి చేతులు కడుక్కొని కండువాతో తుడుచుకుంటూ భార్య దగ్గరికెళ్ళాడు భర్తను చూసి నీరసంగా లేచి కూచుంది జానకమ్మ ఏమండి ఈ వేవిళ్ళ బాధ ఈసారి మరీ ఎక్కువగా ఉందండి మంచినీళ్ళు తాగినా ఏమడ్డం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదన్నా మందో మాకో ఇస్తారు డాక్టర్ దగ్గరకు నన్ను ఎప్పుడు తీసుకెళ్తారండి భార్య పక్కనే కూర్చున్నాడు రామనాథం జానకి నిన్ను ఇప్పుడే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాను కానీ ఆ విషయం అలా ఉంచు నీకో మాట చెప్పాలనుకుంటున్నాను జానకి మన సుగుణకు ఎవరినైనా మంచి వరుణ్ణి చూసి వివాహం జరిపిద్దాం వంటగదిలో ఉన్న సుగున చెవిన పడ్డాయి ఆ మాటలు ఆమె హృదయం చిత్రంగా స్పందించింది మనసు విహంగమై తేలిపోసాగింది అప్పుడే సుబ్బారాయుడు చెప్పినట్టు వినకపోవడం ఎంతో మూర్ఖత్వం అనిపిస్తుందే వాళ్ళు స్వర్ణను చూసి మన సుగుణను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందనుకో కలకల్లాడుతూ కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో ఉండాల్సిన దాని జీవితాన్ని చేతులారా పాడు చేశామనిపిస్తోంది సాయంత్రం సుబ్బారాయుడు దగ్గరికెళ్ళి ఎవరైనా మంచి కుర్రాన్ని చూడమని చెబుతాను భర్త మాటలు ఇంకా పూర్తి కాకుండానే అతని మీద గయ్యమంటూ లేచింది జానకమ్మ చాల్ చాల్లే చెప్పొచ్చారు కాని ఇంకా ఎవరైనా వింటే నవ్విపోవడమే కాక మన ముఖాన మూస్తారు మొగుడు చచ్చి ముండ మోసి ఇంతకాలం అయ్యాక దానికి మళ్ళీ పెళ్లి చేస్తానంటున్నారా ఇలాంటి పని మన ఇంటా వంట ఉందా నలుగురిలో తలెత్తుకుని తిరగాలని లేదా మీకు అదీగాక దానికి పెళ్లి చేసి టింగు రంగామంటూ అత్తారింటికి పంపేస్తే ఈ కొంపలో చాకిరీ ఎవరు చేస్తారు మీ పిల్ల పిశాచాల్ని ఎవరు సాకుతారు మళ్ళీ ఎప్పుడైనా దాని పెళ్లి ఎత్తారా నేను నూతిలో దూకి చస్తాను జాగ్రత్త తల్లి మాటలు సుగుణ నెత్తిన పిడుగుల్లా పడ్డాయి గబగబా వంటగదిలో పని ముగించుకొని పెరట్లోకెళ్ళి మామిడి చెట్టు నీడలో ఉసూరుమంటూ చతికిలబడింది ఆమె మనసు పరిపరివిధాలా పోతోంది తండ్రి తనకు పెళ్లి చేస్తానంటుంటే తల్లి అలా అంటుందేమిటి తన సుఖం కంటే కూడా ఆమెకు ఇంటి చాకరీ పిల్లల చాకరీయే ముఖ్యమన్నమాట తను పెళ్లి చేసుకొని సుఖపడకూడదు ఇలాగే ఏ సరదా సంతోషం లేకుండా జీతంబత్యం లేని పని మనిషిలా వెట్టి చాకిరి చేస్తూ బతుకు తెల్లార్చుకోవాలి తనకింకా ఈ జన్మలో సుఖపడే యోగం లేదు స్వర్ణలాగా తనకు మళ్ళీ పెళ్లి చేసుకొని హాయిగా బతకాలనుంది కానీ కానీ ఇంట్లో ఎవరు తనకి పెళ్లి ఊసే ఎత్తరు ఆఖరికి సిగ్గు విడిచి తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని తల్లితో తన మనసులోని మాట చెబుదామనుకుంటోంది ఇంతలోకి తండ్రి తన పెళ్లి మాట ఎత్తితే ఎంతో పొంగిపోయింది కానీ తల్లి ఆంతర్యం ఇలాంటిదని తను కల్లో కూడా ఊహించుకోలేకపోయింది కడుపున పుట్టిన బిడ్డల కోసం కన్నతల్లి ఎన్నో త్యాగాలు చేస్తుందని ఆఖరికి ప్రాణాన్నైనా ఫనంగా పెడుతుందని తను ఎన్నో కథల్లో చదివింది కానీ తనకు పుట్టిన పిల్లల్నే తమకు ఆహారంగా తినే ఓ రకం పాముజాతి ఉందని తనెప్పుడో చదివింది అలాంటి రకాలు మనుషుల్లో కూడా ఉంటారని ఇప్పుడు తన తల్లి ద్వారా తెలుసుకోగలిగింది తను కడుపున పుట్టిన బిడ్డ సుఖపడకూడదు తను మాత్రం ఏటేటా బాలింతా చూలింతా కావచ్చు చీచ్చి ఆమె అసలు ఆడదేనా తల్లిగా కాకున్నా సాటి ఆడదానిగా నన్న తన బాధను అర్థం చేసుకోలేకపోతోందే ఇంకా తన బతుకు ఇంతేనా తనలో తనే కుల్లి కుల్లి ఏడ్చి గుండెల్లో బరువు దించుకుంది సుగుణ ఆ రోజు స్వర్ణ దగ్గరికి వెళ్ళింది సుగుణ స్నేహితురాల్ని చూసి మనసులో ఎంతో నొచ్చుకుంది స్వర్ణ ఇదేంటే సుగుణ నేను క్రితంసారి చూసినప్పటికీ ఇప్పటికీ నీలో చాలా మార్పు కనిపిస్తోంది ఇంట్లో తీరిక లేనంత పనులు ఉన్ ఎన్ని ఉన్నా నీ ఆరోగ్యం గురించి కూడా కాస్త పట్టించుకోవాలి కదా ఈ మధ్య నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నీలో మరీ ఇంత మార్పు ఎలా వచ్చిందే మరీ విశ్రాంతన్నదే లేకుండా అన్ని పనులు నెత్తినేసుకొని చేసేస్తున్నావా నువ్వు మనిషివి మిషన్వి కాదు ఎలాంటి మిషన్ అయినా అదే పనిగా పనిచేస్తుంటే ఏదో నాటికి ట్రబుల్ వచ్చి మూలన పడతాయి ఆ విషయం తెలుసుకో స్నేహితురాలి మాటలతో అంతవరకు సుగునలో నిగూఢంగా ఉన్న వేదనంతా ఒక్కసారి పెళ్ళుబికి పైకి తన్నుకొచ్చేసింది రెండు చేతులతోటి ముఖాన్ని కప్పుకొని భోరు మంది కంగారు పడిపోయింది స్వర్ణ చప్పున సుగునని తన దగ్గరకు తీసుకొని ఆమె తల నిమిరింది చాచా ఏమిటే ఇది ఎప్పుడూ లేంది ఇలా ఏడుస్తున్నావు అసలు ఏం జరిగిందే ఇంట్లో ఏమన్నా గొడవ నాతో చెబితే నాకు తోచింది చెప్తాను ముందా ఏడు పాపు స్వర్ణ ఓదార్చడంతో తనని తాను కంట్రోల్ చేసుకొని ఇంట్లో జరిగిందంతా చెప్పింది సుగుణ సుగుణ నీ జీవితం వడ్డించిన విస్తరి కాదు అన్నీ నువ్వే వడ్డించుకోవాలి ఆఖరికి విస్తరి కూడా నువ్వే సంపాదించుకోవాలి అర్థం చేసుకున్నావనుకుంటాను నీ తల్లిదండ్రులు నీకలాంటి సదవకాశాన్ని అందించలేదు అలాంటప్పుడు ఎవరో వచ్చి మనకు ఏదో మేలు చేస్తారని ఎదురుతెన్నులు చూడటం వట్టి అవివేకం ఎవరి జీవితం వాళ్ళదే మన ఒంటికి జబ్బు చేస్తే దాని తాలూకు బాధ మనం అనుభవిస్తాం కానీ మరొకళ్ళు పంచుకోలేరు కదా అలాగే ఎవరి సుఖం వాళ్ళే వెతుక్కోవాలి ఎక్కడికైనా భోజనానికి వెళ్ళావనుకో అందరితో పాటు మనము కూర్చుంటాం మన వరకు వచ్చేసరికి విస్తళ్ళు అయిపోతాయి అది తెచ్చి వేయడానికి వెళ్ళిన మనిషి ఎంతకీ రావడం లేదు మన కోసం అందరినీ అలాగే వదిలేయకుండా మన ప్రక్కన కూర్చున్న వాళ్ళందరి విస్తర్లలోనూ వడ్డన జరిగిపోతూ ఉంటుంది అప్పుడు చొరవగా మనమే వెళ్ళి విస్తరి తెచ్చుకుంటేనే అందరితో సమానంగా మన విస్తర్లోనూ వడ్డన జరిగి భోంచేయగలుగుతాం నా మాటల్లోని వాస్తవాన్ని నువ్వే నిదానంగా ఆలోచించి తెలుసుకో సుగుణ సూచనప్రాయంగా స్నేహితురాలికి సలహా ఇచ్చి వదిలింది స్వర్ణ స్నేహితురాలి దగ్గరికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి దీర్ఘాలోచనలో పడింది సుగుణ మొదటగా తన బ్రతుకు తెరువు కోసం ఏదైనా పని చూసుకోవాలి తను పెద్దగా చదువుకోకపోయినా టైలరింగ్ బాగా తెలుసు తనకు కుట్టు సెంటర్లో చేరి రకరకాలైన బట్టలు కుట్టి రెడీమేడ్ షాప్కు అమ్మి తన పొట్ట తాను పోసుకోగలదు ఇంకా ఈ ఇంట్లోంచి గెంటేస్తానని బెదిరించినా గెంటేసినా తనకు బాధలేదు అవును తన భవిష్యత్తుకు సరైన బాట తనే వేసుకోవాలి తన ఆలోచనల్ని ఇవాల్టి నుండే ఆచరణలో పెట్టాలి మనసులోనే స్థిర వచ్చిన సుగున లేచి లోనికి వెళ్ళి అమ్మ నేను కుట్టు సెంటర్కి వెళ్తున్నాను చెప్పేసి ఇల్లు దాటింది తమ నడక్కుండా ఏనాడు గడప దాటి బయటికెళ్ళి ఎరుగని కూతురు అలా స్వతంత్రించి తమ మాట కోసమన్నా చూడకుండా బయటికెళ్తున్నందుకు రామనాథం జానకమ్మ ఆశ్చర్యపడ్డారు ఇంత తెగింపు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందండి మొన్న సుబ్బారాయుడు ఇంటికెళ్ళి వచ్చిన దగ్గర నుండి దీనిలో ఏదో మార్పు కనిపిస్తోంది ఉన్నదిగా ఆ టక్కులాడి స్వర్ణ దీనికేదో నూరిపోసుంటుంది కూసే గాడితోచ్చి మేసే గాడిదను చెరిపిందన్న సామెత ఉంది కదా రానిండి ఇది ఇంటికొచ్చాక చెబుతా దీని పని కోపంతో రుసరుసలాడిపోతోంది జానకమ్మ పోనీలేవే ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండాలన్నా పిచ్చి పట్టినట్టుగా ఎవరికైనా అది కుట్టు నేర్చుకోవడానికే కానీ ఊరి మీద బలాదూరు తిరగడానికి కాదుగా పైగా ఆ కుట్టు పని ఏదో బాగా నేర్చుకుందనుకో ఇంట్లో టైలర్కి ఇచ్చే డబ్బు కూడా తగ్గుతుంది మనకు ఇదిగో జానకి అమ్మాయిని మరీ కట్టడి చేశామనుకో కట్టుబాట్లు తెంచుకు పారిపోవడానికి ప్రయత్నిస్తుంది మనం ఇలాగే చూసి చూడనట్లు ఊరుకుంటే ఏ గొడవ ఉండదు అయినా ఇంట్లో పని అంతా చేసి వెళ్ళింది కదా ఇంకా నీకేంటి ప్రాబ్లం భర్త నచ్చజెప్పేసరికి తమాయించుకుంది జానకమ్మ ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికెళ్ళిన సుగున మధ్యాహ్నానికి ఇంటికి చేరింది రామనాథం జానకమ్మ కూతుర్ని చూసి మతి చెల్లించిన వాళ్లలా ఉండిపోయారు పెళ్లి కూతురు అలంకరణలో మెడలో తాళితో ప్రక్కన భర్తతో తమ ఎదుట నిలబడ్డ సుగునను చూడడంతో ఆ షాక్తో ఎక్కడి వాళ్ళక్కడే స్తబ్దుగా ఉండిపోయారు కాసేపు తేరుకున్న మరుక్షణం అమ్మోరి అవతారమే ఎత్తింది జానకమ్మ ఎంతకు తెగించావే పాపిష్టిదానా ఇలాంటి కాని పని చేసి మా పరువు తీసి బజార్న పెడతావా అసలు ఇలాంటి పని చేయడానికి నీకెంత ధైర్యం తెగింపు ఎలా వచ్చాయే నడు తక్షణం నా ఇంట్లోంచి కదులు నువ్వు అసలు నాకు పుట్టలేదనుకుంటాను అమ్మ కన్నవాళ్ళు కదా మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం మీకంత కష్టంగా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోతాం మీరు తలదించుకునేంత కాని పని నేనేం చెయ్యలేదు నేను ఉప్పు కారం తింటున్న మనిషినే నాకు కోరికలు ఇష్టాలు ఉంటాయి వాటికి సమాధి కట్టేసి జీవోత్సవంలా బతికాని ఇన్నాళ్ళు మీరే నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని అనుకున్నాను కానీ కన్నవాళ్ళే కసాయి వాళ్ళలా మారతారని ఊహించలేదు మీ కన్న కూతురుగా నేను మీ పట్ల బాధ్యతగానే నడుచుకున్నాను నాకు భర్త ఓ ఇల్లు సంసారం పిల్లలు కావాలనుకున్నాను నా పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ ఈయన్ని నా జీవితంలోకి ఆహ్వానించాను ఎందుకు నాన్న అలా చూస్తున్నావు తల్లిదండ్రులుగా మీరిద్దరూ నా పట్ల ఎప్పుడూ బాధ్యతారహితంగానే ప్రవర్తించారు పెరట్లో నాటిన అరటి మొక్క గెలవేసి అది పక్వానికి వచ్చే వరకు ఎదురు చూసి ఆ పైన ఆ మొక్కను నరికి బయట పారేసినట్టు నేను చేసే చాకిరీ పనికొస్తుంది కానీ నేను సుఖపడ్డం పనికిరాదు మీకు నా మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తులంటే అభిమానం నేను తిరిగి వివాహం చేసుకుంటే వాటికి తిలోదకాలు వదులుకోవాల్సి వస్తుందని మీ బాధ దానికే అందంగా విధవకి తిరిగి వివాహం చేసే ఆచారం మన ఇంటా వంట లేదంటూ ఈ ఇంట్లో పర్మినెంట్ పనిమనిషి ముద్ర వేసి పడేశారు నన్ను గెల నరికేసిన అరటి మొక్కలాగా నేను కూడా ఎందుకు పనికిరాని దానిలా పడుండాలని మీ ఆలోచన ఇంతవరకు ఎలా బతికినా ఇక ముందు అలా బతకడానికి మనస్కరించకే నా జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉండాలని ఆశపడే నా దారి నేను చూసుకున్నాను నేను చేసిన పని మీకు కష్టం కలిగిస్తే దానికి నేను బాధ్యురాలిని కాదు నన్ను నన్నుగా అర్థం చేసుకొని ప్రేమించే మనిషి నాకు ముఖ్యం మంచి మానవత్వం ఉన్న ఈ సుందర్రావు గారు నా మనసుకు నచ్చారు ఆయన సాహచర్యంలో నా జీవితం సుఖంగా గడిచిపోతుందన్న నమ్మకం నాకుంది అందుకే ఆయన కోరగానే ఆయన అర్ధాంగిని అయ్యాను ఇద్దరం కలిసి ఓ రెడీమేడ్ బట్టల షాప్ పెట్టాలనుకుంటున్నాం దానికి గవర్నమెంట్ లోన్ కూడా శాంక్షన్ అయింది మయూరి సినిమా థియేటర్ ప్రక్కనే మా ఇల్లు అమ్మ నాన్న మీకెప్పుడు మా ఇంటికి రావాలనిపించినా నిరభ్యంతరంగా రండి ఇంకా మాకు సెలవు ఇప్పించండి తల్లిదండ్రులు ఇద్దరికీ నమస్కరించి భర్తతో ఆ ఇంటి గుమ్మం దాటి బయటికొచ్చేసింది సుగుణ ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే